ఇంటి పన్ను మరోసారి రాష్ట్ర ప్రభుత్వం పెంచింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చూసుకుంటే ఆల్మోస్ట్ డబల్ అయింది అంటే మీ ఇంటి పన్ను రెండు వేల ఐదు వందలు వచ్చింది అనుకోండి మీకు ఇప్పుడు అది ఐదు వేలు అయిపోయింది అంటే ఎంత దారుణంగా ఈరోజు ఇంటి పని వేశారు దాన్ని ఒకసారి ప్రజానికం మొత్తం ఆలోచించుకుంటున్నారు విధంగా చేదరు కొడుతున్నారు సో మీరేలా చూస్తున్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతలాగా ఇంటి పని పెంచాల్సి వచ్చింది సైలెంట్గా ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలని ఇంటి పనులని ఈ చెత్త పనులని డ్రైనేజీ పని అని ఏదో ఒకటి ఇంకా అలాగా బాత్రూమ్లో ఉంటే ఇంట్లో బాత్రూమ్ కూడా పందని పొన్నని పంది కుక్క కూడా ఇంట్లో పెంచుకుంటే పనులని కూడా వేసారు మరి అది ఎందుకు ఆపేసారు దాన్ని మధ్యలో మరి ఆపేసేరో ఇంకా కంటిన్యూ అవుతుందో లేదు తెలీదు అది సొంత కుక్క అయితే దానికి కూడా పన్ను కట్టాలని ఏదో పంది ఉన్న ఏదో ఒక రూల్ తీసుకొచ్చారు సో ఏదేమైనప్పటికీ ఎందుకు ఈరోజు పనులు బాధుడు ఈరోజు సామాన్య ప్రజల మీద ఎందుకే అంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వైఖరి ఉందని మీరు భావిస్తున్నారు ఆస్తి పన్ను ఇప్పుడు మళ్ళీ పెంచుతున్నారు ఆల్రెడీ గత మూడేళ్లుగా పెంచుకుంటూ వచ్చింది ఇప్పుడు పెంచింది నెక్స్ట్ ఇయర్ పెంచబోయేది కూడా కలిపితే మీరు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ అంటే డబల్ ఐదేళ్లలో ఆస్తి పన్నుని రెట్టింపు చేసిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రికార్డు ఇప్పుడు ఆస్తి పన్ను సంవత్సరానికి రెండు వేల కోట్లు వసూలు చేస్తున్నారు ఇప్పుడు పారడీగా మొన్న కూడా ఎవరు అన్నారు ఏంటి ఎందుకు ఈ ఆస్తి పన్ను ఇంటి పన్ను కట్టలేకపోతున్నాం భరంగా మనం ఏంటి అది ఇల్లు అమ్మేసుకుంటే పోద్దు కదా అంటే పన్ను కట్టలేక ఇల్లు అమ్మేసుకునే పరిస్థితి ఇల్లు అమ్ముకుని ఎక్కడోసారి అద్దెకున్నాం అనుకోండి సరిపోతుంది అన్న యాటిట్యూడ్లో ప్రజల్ని నెట్టారనమాట చెత్త మీద పన్ను అన్నారు ఇప్పుడు చెత్త పన్ను ఎంత వసూలు చేశారు తెలుసా ఈ సంవత్సరం నూట పన్నెండు కోట్లు చెత్త మీద పన్నేసిన చెత్త డాష్ డాష్ అని కూడా అన్నట్టున్నారు అయ్యన్న పాత్రుడు గారు అదేంటంటే ఇప్పుడు పన్నులు ఈ విధంగా పిండుకోవటం అనేది రక్తం పిండినట్టే లెక్క ప్రజలని చాణక్యుడు అర్థశాస్త్రం అని అంటుంది మనకి ఏం చెప్పారంటే పన్ను ఎలా వేయాలంటే ఒక పుష్పం మీద తుమ్మిద వాలితే పుష్పానికి నొప్పి తెలియనట్టుగా తేనెని మకరంధాన్ని అది క్రోలుతుంది తుమ్మేద అంటే ప్రజలకి నొప్పి తెలియకుండా నువ్వు పన్ను తీసుకోపాలి దా అదే వీళ్ళందరికీ ఒక ఆదర్శం చాణుక్యుడి నీతి అర్థశాస్త్రాన్ని బట్టే మన ఈ బడ్జెట్లు ఈ ఆర్థిక మంత్రి ఈ పన్నులు ఇవన్నీ వచ్చాయి అంటే పుష్పానికి నొప్పి తెలియకుండా తుమ్మిద ఎలా మకరంధాన్ని గ్రోలుతుందో ప్రజలకు నొప్పి తెలియకుండా నువ్వు పన్నాయి ఇదేం బాధుడు అది పోయి బాధుడే బాధుడు గత ప్రభుత్వంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభల్లో బాధుడే బాదుడే అనే ఒక కార్యక్రమం తీసుకుని పెట్రోల్ డీజిల్ ధరలు కూడా బాధుడే బాధ మరి ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు ఆయన ఏం తగ్గించాడు ఇంకా నాలుగు రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నాడు పెట్రోల్ డీజిల్ తగ్గించమని ధర అది ట్యాక్స్ ఇప్పుడు వ్యాట్ ఏదో ఉంటుంది కదా స్టేట్ గవర్నమెంట్ మిగతా స్టేట్స్ అన్నీ తగ్గించాయి బీజేపీ నిర్మలా సీతారామన్ గారి రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి కానీ ఈయన తగ్గించలేదు ససేమిరా అన్నాడు అనమాట ఈయన తగ్గించుకోవడానికి సిద్ధంగా లేడు ఒక పెట్రోల్ డీజిలే కాదు మొత్తం అన్నీ కూడా సెంచరీలు చేసాయి డబల్ సెంచరీలు చేసేసాయి ఇప్పుడు ఇదేంటి కరెంటు బిల్లులు కరెంటు బిల్ దాను అసలు కరెంటు బిల్లులు ఈ నాలుగేళ్లల్లో ఇరవై ఐదు వేల కోట్లు అతను వేసిన భారం చంద్రబాబు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఏం పెట్టారంటే మాకు ఓటేస్తే రాబోయే ఐదేళ్లు కూడా కరెంట్ ఛార్జీలు పెంచమన్నాడు ఆయన ఇచ్చిన హామీని వీళ్ళు ప్రజలు అంత యాక్సెప్ట్ చేయకుండా ఇతనికి ఇచ్చారు మ్యాండేట్ జగన్ రెడ్డికి ఇప్పుడు తలలు బాదుకుంటున్నారు ఏమని ఆయన్నే ఉంటే ఈ ఐదేళ్లలో ఈ ఇరవై ఐదు వేల కోట్ల భారం పడేది కాదు కదా కరెంటు బిల్లుల రూపంలో మా మీద ఆయన నేను ఎత్తి నెరువు కొట్టుకుంటున్నారు కరెంటు బిల్లులు ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు ఆర్టీసీ ఛార్జీలు అసలు చరిత్రలో లేనట్టుగా పెంచేశాడు రెండు వేల కోట్లు అసలు ఏ రకంగా అసలు ఈ పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం అంతా ఏమైపోతుందో అర్థం కాటం లేదు ఇంత ఆదాయాన్ని తీసుకుని పన్నుల రూపంలో ప్రభుత్వ ఉద్యోగులకి ఏమైనా మీరు జీతాలు ఇస్తున్నారా ఒకటో తారీఖు జీతాలు పడి ఎన్ని రోజులైంది పెన్షన్ ఇర్లకి పెన్షన్ ఇస్తున్నారా అరే ఇప్పటికి కూడా కొంతమందికి పెన్షన్లు రాలేదంట వాళ్ళు ఎన్నో తారీఖు ఇరవై ఐదో తారీఖు పెన్షన్లు ఇంతవరకు క్రెడిట్ కాల ఈ విధంగా వచ్చిన డబ్బు వచ్చినట్టుగా పక్కదారి పడుతుంది దారి మళ్ళీ ఇస్తున్నారు ఆ సంక్షేమంలోనూ స్కాములకు పాల్పడుతున్నారు వెల్ఫేర్కి ఇస్తున్నారా ఈ డబ్బులన్నీ వెల్ఫేర్కి కూడా ఇవ్వట్లేదు పూర్తిగా ప్రజల రక్తం పిండుతున్నారు ఆ మద్యం లిక్కర్ మాఫియా ఆ మద్యం మీద ఎంత ఇప్పుడు మద్యం ధరలు విపరీతంగా పెంచేశారు ఫస్ట్ టైం పెంచాడు మొదటిసారి ఎందుకు పెంచేవాయా అంటే ఏమని చెప్పాడు ధరలు పెంచితే తాగరు అని చెప్పాడు తర్వాత ఏం చేశాడు నాలుగు సార్లు తగ్గించేశాడు లక్ష ఇరవై ఐదు వేల కోట్ల ఒక్క మద్యం అమ్మకాలపైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఐదేళ్లలో లక్షా ఇరవై ఐదు వేల కోట్లు చీప్ లిక్కర్ అదంతా కూడా ఆ బ్రాండ్లన్నీ కూడా ఎలాంటి ఎలా అమ్మేస్తారు అంటే టోటల్గా పరిపాలనని భ్రష్టు పట్టించారు పాలసీలు వదిలేశారు అభివృద్ధిని గాలికి వదిలేశారు ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటేనండి ఇల్లు రిజిస్ట్రేషన్లు జరుగుతాయి కదా అవి విపరీతంగా పెంచేసేవి అవును అవి కాక ఇప్పుడు కొత్త విధానం మీరు లేదు మెయిన్ రోడ్ మీద హౌస్ ఉంటే అంటే దానిదొక వాల్యూ అంట దాని ఆధారిత అంటే వాల్యూ ఆధారితంగా అక్కడ ఉన్నటువంటి వాల్యూ రేటు ఆధారితంగా పన్ను ఉంటుందంట లోపల నీళ్ళు కొంచెం తక్కువ ఉంటుందంట కానీ లోపల నీళ్ళకి ఎక్కువ పడుతుంది దీనికి ఇంకా అధికంగా పడుతుంది సో ఈ అసలు చాలా ఇప్పుడు ఏదైనా కొనుక్కోవాలనుకున్నా అమ్ముకోవాలనుకున్నా ఈ యొక్క ఇబ్బందులు అసలు అర్థం చేసుకోకుండా ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారంట ఒక పాలసీ అనేది లేదు ఒక పద్ధతి పాడు లేకుండా ఇష్టం వచ్చినట్లుగా బాధుడే బాధుడు అనమాట మీరు అన్నది రిజిస్ట్రేషన్ ఛార్జీలు రిజిస్ట్రేషన్ ఛార్జీలు విపరీతంగా పెంచేశారు నీటి తీరువా పెంచేసారు కేబుల్ కేబుల్ టీవీ ఏమైనా ఫైబర్ నెట్ దాని ఛార్జీలు ప్రజల నుండి రక్తం పిండుతున్నాడు పన్నుల రూపంలో ఛార్జీల రూపంలో ఏది ఆర్టీసీ ఛార్జీలు ఇరవై రెండు వేల కోట్లు పెంచారు ఏది కొనేటట్లేదు లేదు ఏది తినేటట్లు లేదు కందిపప్పు బియ్యం అవసరాల ధరలన్నీ కూడా పెరిగిపోయాయి ఇసుక ఇసుక రేట్ ఇంతకుముందు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది అప్పుడు ఉచిత ఇసుక నాలుగు వేలు పెడితే బ్రహ్మాండంగా వచ్చేది లారీ ఇప్పుడు నలభై వేలు పెట్టినా ఇసుక వచ్చే పరిస్థితి లేదు మొత్తం ఇసుకంతా పరుగు రాష్ట్రాలకు అక్రమంగా కంప్లీట్ ఇసుక లేక పనులని ఆగిపోయాయి నలభై లక్షల మంది భవన కార్మికుల కొట్టారు టోటల్గా కొలాబ్స్ అయిపోయింది రాష్ట్రం సిమెంట్ కూడా పెరిగింది సిమెంట్ ధరలు అలాది సొంత సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటుంది భారతీయ సిమెంట్స్ ఏదో రెండు వందల రూపాయలు బ్యాగ్ ఉండేది ఏదమ్మ నేను ముఖ్యమంత్రి కాగానే సిండికేట్ పెట్టేసి నాలుగు వందలు చేసేసాడు ఎప్పుడైతే శాండు సిమెంటు స్టీలు వీటి రేట్లు పెరిగిపోయాయో నిర్మాణ రంగం కుదేలైపోయింది కన్స్ట్రక్షన్ ఆగిపోయింది కన్స్ట్రక్షన్ ఆగిపోతే రియల్ ఎస్టేటు డమంది రియల్ ఎస్టేట్ డమాలంటే భూములు విలువలు పడిపోయాయి ఇప్పుడు చేయడానికి పని లేదు వలస వలసలు పోతున్నారు మీరు అన్నది ఏది హైదరాబాదు వేరే ప్రాంతాలకు కూడా పూర్తిగా వలసలు ఎందుకు పెరిగాయి కారణం ఇదే ఆంధ్రప్రదేశ్లో చేయడానికి పని లేదు కాబట్టే వలసలు పోతున్నారు ఈ విధంగా ఇంత ఫెయిల్యూర్ సీఎంని రాష్ట్ర చరిత్రలో చూడలేదు